లేకపోతే బండికి బంపర్ ఆఫర్ విరమణ తర్వాత ప్రభుత్వ పదవి అందుకైనా జగన్ ఉద్యోగ నేత భజన ఇప్పటికే పెద్దలతో ఒప్పందం కుదిరిందా ఒకవైపు ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు మరోవైపు సర్కారుకు పదే పదే కితాబులు రాష్ట్ర ఉద్యోగ వర్గాలు ఆసక్తికర చర్చ మొన్నదాకా ఈ బండిని రెచ్చగొట్టారు బండి అయ్యింది ఇప్పుడు సిపిఎస్ అనేటువంటి దాన్ని రద్దు చేసేసింది రాష్ట్ర ప్రభుత్వం అయితే వీళ్ళు కోరుకున్నట్టు ఓపీఎస్ ఇవ్వలేదు జీపీఎస్ ఇచ్చింది సిపిఎస్ అన్నదే జగన్మోహన్ రెడ్డి హామీ ఓల్డ్ పెన్షన్ ఇస్తానని ఏం చెప్పలేదు దానికి ప్రత్యామ్నాయంగా ఈ మధ్య మార్గం పెన్షన్ తెచ్చాడు దానికి వ్యతిరేకంగా వెళ్ళిపో ఓపిఎస్ కావాలనే గొడవ చేయి అని బండిని గురించి రెచ్చగొడుతున్నారు వెంటలేదు కాబట్టి ఎందుకంటే ఇంకా ఏం చేయాలి అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు పర్మనెంట్ చేయించుకోగలిగారు ఇది జరిగింది ఆర్టీసీ ప్రైవేట్ అదే దీంట్లోకి వచ్చేసింది గవర్నమెంట్ దానిలోకి ఈ మూడు డిమాండ్లు ఎప్పటి నుంచినో దశాబ్దాలుగా ఉన్న డిమాండ్లు నెరవేర్చింది జగన్ సర్కారు అందులో కొన్ని పైకుంటాయి తక్కువకుంటాయి దాన్ని సరి చేసుకునేటువంటిదే ఉంటుంది కానీ ఇక ఇరవై నాలుగు గంటలు ఉద్యమాలే చేస్తూ కూర్చుంటే ఏం ప్రయోజనం ఉంటుంది అందుకని వాళ్ళు మారితే ఆ నాయకులకి అంటగట్టారు రైట్ మరి అశోక్ బాబు పీకిందేంటి అశోక్ బాబు చేసిందేంటి సమైక్య అందరూ ఉద్యమాన్ని పెట్టి తను ప్రజా ప్రయోజనం పొందలేదా అప్పుడు ఆయన సత్పురుషుడా ఇప్పటికే ఆయన సత్పురుషుడా వీళ్ళందరూ దొంగలా ఏం రాస్తామంటే మా ఇష్టం ఎవరినైనా సరే మేము బద్నాం చేస్తాం వాళ్ళ వ్యక్తిత్వం అన్నం రేపు పొద్దున్న రావచ్చాము ఆయనకి పదవులు కాబట్టి ఈ ముందు ఇదిగో తాకట్టు పెట్టేశారు మిమ్మల్ని మరి అప్పుడు చంద్రబాబుకి తాకట్టు పెట్టాడు అశోక్ బాబు సమై కేంద్రం ఉద్యమాన్ని రెండు కళ్ళ సిద్ధాంతంతో రాష్ట్రానికి ఏం కావాలో అడగకుండా రాష్ట్ర విభజనని అడ్డుకోవడానికి అశోక్ బాబు ద్వారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తే అందుకు నజరానాగా చంద్రబాబు నాయుడు ఇచ్చారా ఆయనకి ఎమ్మెల్సీ లేదే చంద్రబాబు నాయుడు పేరుకి రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతో రాష్ట్ర విభజన జరగకుండా అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు దానికి అశోక్ బాబు ఉపయోగపడతారని భావించారు అశోక్ బాబు కూడా పేరుకి సమైక్యాధరంటూ రెండు రాష్ట్రాల విభజనకి అంగీకరించారు దాని పర్యవసానం అంటే ప్రజల్ని కళ్ళెదుట ఒక మైకం కమ్మించినందుకు గాను ఆ తర్వాత అశోక్ బాబు ఎప్పుడు చెప్తే అప్పుడు బీజేపీతో గొడవపడాలన్నప్పుడు కర్ణాటకకి వెళ్ళి నాశనం చేసి వచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో అట్లాగా పూర్తిగా పార్టీ లాయలిస్ట్గా మారినందుకు ఇచ్చారు ఇప్పుడు ఈయన పార్టీ లాయలిస్ట్గా మారాడా ఉద్యోగుల తరపున మాట్లాడా అంటే ఉద్యోగుల తరపున ఉంటుంది వ్యక్తిగత ప్రయోజనాలు వైపు నుంచి ఉంటుంది కానీ ఇక్కడ ఈ కోణంలో రాసుకొస్తారు ఇదే నడుస్తుంటుంది